హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రాన్స్కు చెందిన రాఫెల్కు భారీ దెబ్బ తగిలింది భారత్కు అతిపెద్ద హెచ్చరిక దక్షిణ కొరియా భారత్ను ఢీకొట్టింది ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం దాగి ఉందని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి దీనిపై ప్రధాని మోడీ ఇంతవరకు నోరు తెరవలేదు రాఫెల్ ఒప్పందం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ను భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారానికి తెరలేపాయి దీంతో రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు అయితే ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అని రాఫెల్ విమానాల ఒప్పందాన్ని బహిర్గతం చేయలేమని కేంద్రం వెల్లడించింది ఈ విమానాల ధర చాలా ప్రత్యేకమైనదని దీంతో అదే అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా రాఫెల్ డీల్ బయటపెట్టమని కేంద్రం తాజాగా పేర్కొనడం దేశవ్యాప్తంగా ఎరకాటంలోకి నెట్టింది అందరి అనుమానాలను నిజం చేస్తూ రాఫెల్ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాల మాటలకు కేంద్రం తీసుకున్న నిర్ణయం బలాన్నిచ్చినట్లయింది దక్షిణ కొరియా భారతదేశంలో తయారయ్యే క్షిపణిల గురించి మెచ్చుకుంటుంది దక్షిణ కొరియా తన శత్రు దేశాల మీద ప్రభావం చూపించడానికి భారత్ల క్షిపణిల గురించి తెలుసుకోవాలనుకుంటుంది కానీ అదే దక్షిణ కొరియా భారత్లో ఆయుధాలు వ్యాపారంలో కొంత సమస్య ఉంది లడఖ్ యుద్ధ విమానాలు కావచ్చు సేమ్ ఎయిర్క్రాఫ్ట్లు కావచ్చు వీటిని తయారీ గురించి దక్షిణ కొరియా భారత్ కంటే కొంచెం మెరుగ్గా ఉంది కానీ ఆయుధాల ఉత్పత్తిలో భారత్ కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ ఆయుధం సామాగ్రిని పెంచుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది దీని ద్వారా దక్షిణ కొరియా కూడా భారత్కి గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది హెలికాప్టర్ యొక్క నిర్మాణ రంగంలో ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఎందుకంటే ఫ్రాన్స్లో తయారయ్యే హెలికాప్టర్లో ఇప్పటికీ భారత్ యొక్క ఇంజిన్ని ఉపయోగిస్తారు దక్షిణ కొరియా చెప్పిన విధంగా ఫ్రాన్స్ తన రాఫెల్ని ఇండోనేషియాకి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే దక్షిణ కొరియా యుద్ధ విమానాన్ని అయినా కేఎఫ్ ట్వంటీ వన్ చాలా అత్యధిక టెక్నాలజీని ఉపయోగించారు టెక్నాలజీ అయినా కేఎఫ్ ట్వంటీ వన్తో ముందుకు వెళ్ళాలనుకుంటుంది దీని వలన ఫైటర్ జెట్ వ్యాపారంలో దక్షిణ కొరియాకి భారత్కి పోటీ ఏర్పడగలదు ఎందుకంటే ఇటువంటి విషయాల్లో దీనివలన ఇండోనేషియా ఫ్రాన్స్ యొక్క రాఫెల్ని విడిచిపెట్టి దక్షిణ కొరియా యుద్ధ విమాన భారత్ ఎప్పుడు ఒంటరిగానే ప్రయత్నిస్తుంది కానీ దక్షిణ కొరియాకి ఇండోనేషియా సహాయం అందుతుంది జేమ్స్ డిఫెన్స్ కమిటీ యొక్క లెక్కల ప్రకారం రానున్న పది సంవత్సరాల తర్వాత భారత్ యుద్ధ విమానాల రంగంలో ఎంతో పురోగతి సాధిస్తుందని తెలుస్తోంది దీని వలన దక్షిణ కొరియా మరియు చైనా వలన భారత్కి నష్టం కలిగే అవకాశం ఉంది దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి జై హింద్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి